విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు ఒక సంఖ్య యొక్క వర్గమూలమును వరుస బేసి సంఖ్యల వ్యవకలనం ద్వారా ఏ విధంగా కనుగొనవచ్చో నేర్చుకుందాం. ఒక సంఖ్య యొక్క వర్గమూలమును వరుస బేసి సంఖ్యల వ్యవకలనం ద్వారా ఏ విధంగా కనుగొనవచ్చో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వర్గ సంఖ్య అంటే ఏందో గమనించండి. ఒక వర్గ సంఖ్యను రెండు సమాన కారణాంకాల లబ్దంగా రాసినట్లయితే ఆ కారణాంకాన్ని వర్గ సంఖ్యకు వర్గమూలం అంటాం. ఇక్కడ బాగా చూడండి, ఒక వర్గ సంఖ్యను ముందుగా వర్గ సంఖ్య అయితేనే దాని రెండు సమాన కారణాంకాలు లబ్ధంగా రాసినట్లయితే ఆ కారణాంకాన్ని వర్గ సంఖ్యకు వర్గమూలం అని అంటాము. ఉదాహరణకు నాలుగు తీసుకుందాం. నాలుగు నేను రాయొచ్చు, మనము వర్గ సంఖ్య కాబట్టి రెండు ఇంటూ రెండు రాయడానికి వస్తుంది. తొమ్మిది తీసుకుందాం, మూడు ఇంటూ మూడు రాయడానికి వస్తుంది. రెండు సమాన కారణాంకాలు లబ్ధంగా రాసినప్పుడు ఆ ఒక్క కారణాంకాన్ని వర్గమూలము అంటాము. తొమ్మిది యొక్క వర్గమూలం మూడు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 169, 13 × 13 రాస్తాం కాబట్టి 169 యొక్క వర్గమూలం 13 అవుతుంది. ఓకేనా? వర్గమూలం అనేది వర్గమునకు వ్యతిరేక పరిక్రియ. ఈ వర్గమూలం అనేది ఏంటి, వర్గమునకు వ్యతిరేక పరిక్రియ అని నేర్చుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మరొకటి ఏం నేర్చుకున్నాం మనము, మరి ఉదాహరణకు మొదటిది 1 తీసుకుందాం. బేస్ సంఖ్య, మొదటి బేస్ సంఖ్య 1 కాబట్టి ఏం చేయొచ్చు, 1² అని రాయొచ్చు. మొదటి రెండు వర్గ బేస్ సంఖ్యల మొత్తం 1 + 3, 1 + 3 = 4, 2² అవుతుంది. మొదటి మూడు వర్గ సంఖ్యలు 1 + 3 + 5, మొదటి మూడు బేస్ సంఖ్యలు 4 + 5 = 9 = 3² అవుతుంది. మొదటి నాలుగు బేస్ సంఖ్యల మొత్తం 1 + 3 + 5 + 7 = 16 అవుతుంది. సో 4² అంటే ఏం గమనిస్తున్నారు మీరు, ఇదివరకు కూడా మనం చూసాం కదా, మొదటి బేస్ సంఖ్యల మొత్తం వరుస బేస్ సంఖ్యల మొత్తం అనేది ఒక వర్గ సంఖ్య అవుతుందని నేర్చుకున్నాం. ఓకేనా? వరుసగా వచ్చు బేస్ సంఖ్యల మొత్తాన్ని రాసుకుంటూ వెళ్ళినట్టయితే మనకి వర్గ సంఖ్యలు వస్తున్నాయి. మరి దీన్నే మనం వ్యతిరేక క్రమంలో రాసినట్టయితే మనం ఏం చేయొచ్చు అంటే, మరి బేస్ సంఖ్యల వ్యవకలనం ద్వారా కూడా వర్గమూలాన్ని కనుగొనవచ్చు. ఉదాహరణకు నేను ఇప్పుడు 16 తీసుకుంటున్నా. మనకు తెలిసినటువంటి సంఖ్య నుంచి తెలియని సంఖ్యకు వెళ్దాం. ముందుగా ఉదాహరణకు నేను 16 తీసుకుంటున్నా. మరి ఏం చేయాలి 16 అంటే, ముందుగా ఫస్ట్ సోపానం స్టెప్ 1. స్టెప్ 1లో ఏం చేయాలంటే, మొదటి బేస్ సంఖ్య ఏది, 1. కాబట్టి 16లోకి వెళ్ళి 1ని తీసేయాలి, 15 వచ్చింది. మళ్ళీ 15లోకి వెళ్ళి నెక్స్ట్ బేస్ సంఖ్య 3 తీసేయాలి, 12 వచ్చింది. 12లోకి వెళ్ళి నెక్స్ట్ బేస్ సంఖ్య 5, 7 వచ్చింది. 7లోకి వెళ్ళి నెక్స్ట్ బేస్ సంఖ్య 7 తీసేయాలి, 0. శేషం 0 వచ్చినప్పటికీ ఎన్నిసార్లు రాసినాము, మొదటి బేస్ సంఖ్య, రెండో బేస్ సంఖ్య, మూడో బేస్ సంఖ్య, నాలుగో బేస్ సంఖ్య తీసేసినాము. కాబట్టి మనం 4 వరుస బేస్ సంఖ్యలను తీసివేయడం ద్వారా మనకి ఏమొచ్చింది, 0 వచ్చింది. 0 వచ్చింది కాబట్టి 16 యొక్క వర్గమూలము 4 అవుతుంది. 16 యొక్క వర్గమూలం 4 అవుతుంది. ఇది వరుస బేస్ సంఖ్యల వ్యవకలనం ద్వారా మనము వర్గమూలం తెలుసుకోవడం. ముందుగా మొదటి బేస్ సంఖ్య 2, 3, 4. ఓకేనా? మరొక సమస్య చూద్దాం, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను 49 తీసుకుంటున్నా. 49 49 అయితే ఇప్పుడు ఏం చేయాలి మనము, ఫస్ట్ 1 తీసేయాలి, 48. సో 48లోకి వెళ్ళి వచ్చినటువంటి దానిలోకి వెళ్ళి 3 తీసేయాలి, ఎంత వస్తుంది, 45. నెక్స్ట్ 45లోకి వెళ్ళి ఎంత తీసేయాలి, 5 తీసేయాలి. సో 45లోకి వెళ్ళి 5 తీసేసి ఏమొస్తుంది, 40 వస్తుంది. నెక్స్ట్ 40లోకి వెళ్ళి నెక్స్ట్ బేస్ సంఖ్య ఏది, 7 తీసేయాలి. సో 33. 33లోకి వెళ్ళి నెక్స్ట్ బేస్ సంఖ్య ఏది, 9. 24. 24లోకి వెళ్ళి నెక్స్ట్ బేస్ సంఖ్య ఏది, 11. 13. 13లోకి వెళ్ళి నెక్స్ట్ బేస్ సంఖ్య ఏది, 13. సో 0 వచ్చింది. 0 వచ్చినప్పటికీ ఎన్నిసార్లు మనం తీసివేయడం, ఎన్ని బేస్ సంఖ్యలు తీసేసినాము గమనించండి ఒక్కసారి, 1, 2, 3, 4, 5, 6, 7. సో దేర్ఫోర్ √49 = 7 అవుతుంది. 7 వరుస బేస్ సంఖ్యలను తీసివేయడం ద్వారా మనకు శేషం 0 వచ్చింది. కాబట్టి √49 అనేది 7కు సమానం అవుతుంది. ఇది వరుస బేస్ సంఖ్యల వ్యవకలనం ద్వారా మనము వర్గమూలాన్ని తెలుసుకోవడం. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, 55 లేదా 56. సేమ్, 1 తీసేయాలి, 55,
ఇప్పుడు 55 లకి వెళ్ళి ఎంత తీసేయాలి 3 52 నెక్స్ట్ ఏం తీసేయాలి 5 52 లకి వెళ్ళి 5 పోతే 47 ఓకే నెక్స్ట్ 47 లకి వెళ్ళి ఎంత తీసేయాలి 7 40 40 లకి నెక్స్ట్ ప్రైమ్ బేస్ నెంబర్ 9 31 31 లకి నెక్స్ట్ బేస్ సంఖ్య 11 20 20 లకి నెక్స్ట్ బేస్ సంఖ్య 13 13 చేస్తే 7 వచ్చింది మరి నెక్స్ట్ 7 13 తర్వాత నెక్స్ట్ బేస్ సంఖ్య 15 మైనస్ 8 వస్తుంది శేషం 0 రాలేదు శేషం 0 రాలేదు మనం బేస్ సంఖ్యలను తీసివేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఒకవేళ 0 రానట్లయితే ఆ ఇచ్చినటువంటి సంఖ్య ఎంత అంటే 56 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు 56 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు మరి పరిపూర్ణ వర్గ సంఖ్య కానప్పుడు మనకి ఏమవుతుంది వర్గమూలం అనేది పూర్ణ సంఖ్య రాదు ఓకేనా పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు కాబట్టి మనం ఏం చేస్తాము తెలుసుకోలేము అంటే ఈ బేస్ సంఖ్యల వ్యవకలనం ద్వారా మనం ఏం చేయొచ్చు వర్గ సంఖ్యలకు మాత్రమే వర్గమూలాన్ని తెలుసుకోవచ్చు పరిపూర్ణ వర్గ సంఖ్యలకు మాత్రమే వర్గమూలాన్ని తెలుసుకోవచ్చు అది కూడా ఏంది పూర్ణ సంఖ్యలకు మాత్రమే ధనపూర్ణ సంఖ్యలకు తెలుసుకోవచ్చు దాంట్లో కూడా ఏంది మనము చిన్న నెంబర్లు ఉన్నప్పుడు తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1225 ఇచ్చినాను 1225 ఇది వర్గ సంఖ్యనే దీని యొక్క వర్గమూలం తెలుసుకోవాలంటే మనము ఒకటి తీసేయాలి 3 5 7 11 ఈ విధంగా తీసేసుకుంటూ వెళ్తూనే ఉండాలి సో ఈ విధంగా తీసుకుంటూ వెళ్తున్నట్టయితే మనము వర్గమూలం తెలుసుకోగలుగుతాం కానీ సమయం ఎక్కువ తీసుకుంటుంది మరి దీనికంటే సులభంగా చేయడానికి మనకి ఇంకా రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి ప్రధాన కారణాంక పద్ధతి మరొకటి భాగహార పద్ధతి ప్రధాన కారణాంక లబ్ధంగా రాసి వర్గమూలాన్ని తెలుసుకోవచ్చు అలాగే భాగహార పద్ధతి ద్వారా కూడా మనం వర్గమూలాన్ని తెలుసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో కూడా ఆ రెండు విషయాలను నేర్చుకుందాం ఓకేనా ఇప్పుడైతే మనము 49 తెలుసుకున్నాం 56 కూడా తెలుసుకున్నాం 49 వర్గమూలం ఉంది కాబట్టి 7 వచ్చింది 56 అనేది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు కాబట్టి ఈ విధంగా తీసేసుకుంటూ వెళ్ళినప్పుడు 0 కాకుండా నెగటివ్ నెంబర్ వచ్చేసింది ఋణ సంఖ్య కూడా వచ్చింది కాబట్టి ఈ విధంగా మనం తెలుసుకున్నాం ఓకేనా స్టూడెంట్స్ మరి నెక్స్ట్ వీడియోలో కూడా మనము ప్రధాన కారణాంక పద్ధతిని కూడా ఏ విధంగా తెలుసుకోవచ్చు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ